ఈవినింగ్ స్నాక్స్ బంగాళదుంప చక్రాలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా రెండు పెద్ద బంగాళదుంపల్ని ముక్కలుగా కోసి మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న బంగాళదుంపల్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి, లేకపోతే తురుముకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1.5 కప్పు శనగపిండి వేసుకోవాలి. తర్వాత మ్యాష్ చేసుకున్న బంగాళదుంప వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, టేస్టుకి సరిపడా కారం, టేస్టుకి సరిపడా ఉప్పు వేసి కొంచెం నీళ్ళు పోసుకొని చక్రాల పిండి కలుపుకోవాలి. దీనికి ఎక్కువ నీళ్ళు అవసరం ఉండదు. దీనికి ఆయిల్ కానీ బటర్ కానీ అవసరం లేదు. పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు చక్రాల గిద్ద తీసుకొని నచ్చిన సైజ్ ప్లేట్ పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని రోల్ లాగా చేసి గిద్దల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో చక్రాలని ఒత్తుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన దాన్ని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అన్ని చక్రాలని ఇదే విధంగా వేసుకోవాలి. అంతే, కరకరలాడే బంగాళదుంప చక్రాలు రెడీ. వీటిని చేసుకోవటం చాలా ఈజీ. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈవినింగ్ టైంలో అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చు. ఈ బంగాళదుంప చక్రాల్ని మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.